హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ అప్రెంటిస్లు అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా మొత్తం నూట ఎనభై ఐదు ఖాళీలు ఉన్నాయి సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది సో నార్థర్ రీజియన్ అప్రెంటిస్ ఖాళీ భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది గ్రాడ్యుయేట్ ఇరవై రెండు టెక్నికల్ తొంభై ఐటీఐ ట్రేడ్లు అయితే తొంభై డెబ్బై మూడు మొత్తం కలిపి నూట ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి దీనికైతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి సివిల్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో వీటిలలో ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసి ఉండాలి అంటే వీటిలో మనకి ఈ విభాగాల పోస్టుల భర్తీకి ఐటీఐతో పాటు డిప్లొమా అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి సో మార్కులు ఇంటర్వ్యూ అదేవిధంగా మనకి మెడికల్ ఫిట్నెస్ అంటే ఈ మూడు విభాగాల వారీగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంది అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే మనకి నో ఎగ్జామ్ అనడు గుర్తుపెట్టుకోండి నో ఎగ్జామ్ ఓన్లీ మనకి విద్యార్థుల యొక్క మార్కులు మీకు వచ్చిన మార్కులు అదేవిధంగా ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ ఈ మూడిటి ఆధారంగానే ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది చివరి తేదీ వచ్చేసరికి మనకి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు వరకు అప్లై చేసుకోవచ్చు సో మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఏఐ డాట్ మనకి ఏ ఏఈఆర్ఓ అనే యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మొత్తానికైతే ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన ఉద్యోగాలకి ఐటీఐ బేస్ తోటి సుమారు మనకి ఎన్నో చేయంటే రెండు వందల నూట ఎనభై ఐదు పోస్టులు అయితే రావడం జరిగింది సో ఈ విభాగాలు ఉన్న పోస్టులకి క్వాలిఫికేషను ఐటీఐతో పాటు డిప్లొమా కలిగి ఉండాలి చివరితో అయితే అప్లై చేయడానికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది మొత్తానికి ఈ అప్రెంటిస్ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్కరికి ప్రతి తోటి వచ్చే ఉద్యోగాలు మేము ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ నేను ఎంతో టైం స్పెండ్ చేసి మీకోసం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే